సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి మరణం వెనుక మిస్టరీ ఏంటి ఇంకా మరణం వెనుక మిస్టరీ వేయలేదు కానీ పోస్టుమార్టంలో మాత్రం సంచలన విషయాలు బయటపడ్డాయి పోస్టుమార్టం రిపోర్ట్లో దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్టుగా పోస్టుమార్టం రిపోర్ట్ చెబుతోంది ఈ నేపథ్యంలో ఫోన్ స్విచ్ ఆఫ్ పై ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన దీప్తి చెల్లెలు చందన ఏం చెబుతుంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది చందన్ ఇప్పుడు ఎక్కడున్నది కూడా తెలియడం లేదు చందన ఒక ఆడియో మెసేజ్ మాత్రం పంపించింది కుటుంబ సభ్యులకు తన అక్క దీప్తి మరణానికి తనకు ఎటువంటి సంబంధము లేదు తనను తన అక్కను చంపలేదు అని చెప్తూ ఉంది తను మద్యం తాగిన తర్వాత పడుకుని ఉంది ఆ తర్వాత లేపడం ఎందుకు లే అని చెప్పి తన ప్రియుడితో కలిసి తను వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఇప్పటికీ చందన ఎక్కడుందనే విషయం మాత్రం తెలియటం లేదు అయితే కుటుంబ సభ్యులకు మాత్రం ఒక ఆడియో మెసేజ్ని పంపింది ఆ ఆడియో మెసేజ్ ఇప్పుడు చాలా కీలకంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే దీప్తి ఒంటిపై మాత్రం గాయాలు ఉన్నాయి అలాగే ఇంట్లో బంగారం కూడా కనిపించటం లేదు అని చెప్తోంది అని తెలుస్తోంది దీప్తి చేతులు కట్టేసినట్లుగా మణికట్టు వద్ద గాయం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది దీప్తి టీ కింద కమిలిన గాయాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది షర్ట్ కింద కమిలిన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు పోస్ట్మార్టం మార్టం రిపోర్ట్ల విషయాలు కూడా బయటపడ్డాయి అలాగే చెంపపై గీసుకుపోయినట్టుగా చిన్న గాయం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కీలకంగా ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్టు మారింది అయితే అక్క మృతితో సంబంధం లేదు అంటూ చెల్లెలు ఒక ఆడియోను కూడా పంపించింది నా ఫ్రెండ్కు చెప్పి మద్యం తెప్పించాను అని దీప్తి చెల్లెలు చందన అంటుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక మద్యం బాటిల్ కూడా దొరికింది అలాగే స్ప్రైట్ బాటిల్ కూడా దొరికింది ఈ నేపథ్యంలో మద్యాన్ని తన అక్క మాత్రమే సేవించింది నేను మద్యం సేవించలేదు అని చెప్తుంది తన అక్క దీప్తి మద్యం సేవించి పడుకునుండగా ఆ సమయంలో లేపడం ఎందుకు ఎందుకు అని చెప్పి లేపకుండా వెళ్ళిపోయామని చెప్తుంది అయితే చెల్లెలు వేరొకరితో వెళ్ళిపోతుంది అనే విషయంపై వీళ్ళిద్దరి మధ్య ఏదైనా పెనుగులాట జరిగిందా ఆ సందర్భంలో వాళ్ళు ఏమైనా చేయి చేసుకుంటే తగల్రాని చోట తగిలి అక్క మరణించిందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది ఒక వాదన కూడా వినిపిస్తుంది అయితే ఎవరో బాయ్ ఫ్రెండ్ అక్కకు ఫోన్ చేశాడు అని తమ్ముడికి చందన పం చందన చెప్తోంది ఆడియో మెసేజ్లో కూడా ఆ విషయాన్ని చెప్తోంది మరి బాయ్ ఫ్రెండ్ ఎవరు ఇప్పటికీ పోలీసులు ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు నిన్న తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్ళిన సందర్భంలో ఇంట్లో అక్కా చెల్లెలు ఇద్దరు మాత్రమే ఉన్నారు చెల్లెలు బీటెక్ చదువుతుంది అక్క మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది మరో బ్రదర్ ఉన్నారు బ్రదర్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు అయితే ఇద్దరికీ తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్న సమయంలో ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళు వచ్చి చూసేసరికి దీప్తి మరణించిన స్థితిలో కనిపించింది వెంటనే పోలీసులకు వాళ్ళ పేరెంట్స్కు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం వివరాలన్నీ కూడా సేకరించారు కానీ ఇప్పటికీ కూడా చెల్లెలు జాడ తెలియడం లేదు చెల్లెలు ప్రియుడితో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసింది అక్క మరణం గురించి తెలిసిన తర్వాత అక్కను నేను చంపలేదు అంటూ ఒక ఆడియో మెసేజ్ కూడా పంపించింది ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది చెల్లెలు దొరికితే చాలా విలువైన సమాచారం లభించే అవకాశం ఉంటుంది కేసుకు సంబంధించి చాలా వీడే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు ఒకసారి మా ప్రతినిధి రాజ్ కుమార్ ఈ మరణానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా కీలకమైన విషయాలు వచ్చాయి ఆ దీప్తి ఒంటిపై గాయాలున్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది ఇంకా ఏదైనా సైంటిఫిక్ ఆధారాలు దొరికాయా పోలీసులకు పోలీసులు ఇప్పుడు ఏ దిశగా విచారణ చేస్తున్నారు అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు దీప్తి మరణానికి సంబంధించి అయితే అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఒక ఆడియో అయితే కలకలం రేపుతుంది తమ్మునికి అయితే ఒక ఆడియో అయితే పంపించడం జరిగింది నేనైతే అక్కను చెప్పలేదు మధ్యాహ్నం అయితే నేను చెప్పిచ్చానని చెప్పేసి అయితే ఆ చందన అయితే సాయి అనే అబ్బాయి అంటే తమ్మునికి అయితే ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక సైతం వెంటనే ఇవ్వాల్సిన డాక్టర్లు సైతం అయితే ఇవ్వలేదు అని చెప్పేసి అయితే ఒక ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి అంతేకాకుండా ఆ చెంప మీద గీసుకుపోయినట్లు అలాగే టీషర్ట్ కింద సైతం కమిల్ పైన గాయాలు సైతం కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే ఒక ప్రాథమిక అంచనా అయితే రావడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించి అయితే అక్క చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కూడా చెల్లెలు ఎందుకు వెళ్ళింది దీని వెనుక ఎవరి హస్తమైన ఉందా ఇది హత్య ఆత్మహత్య అన్న కోణంలో సైతం పోలీసులు అయితే రెండు బృందాలకు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అంతేకాకుండా దాదాపు కోటి రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు సైతం కనిపించకుండా పోయాయి దీని సైతం పోలీసులు అయితే తీవ్రంగా పరిగణనకు తీసుకుని అయితే విచారిస్తున్నారు అంతేకాకుండా నిజామాబాద్ వైపు వెళ్లారని చెప్పేసి అయితే ఒక ఊహాగానాలు అయితే వెలువడే దీనికి సంబంధించి అయితే ఒక ఆ ఇద్దరు జంట అయితే నిన్న పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి దీనికి సంబంధించి అయితే ఆ ఇద్దరు జంట అయితే పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్న జంట అయితే వీరు చందన మరియు తన బాయ్ ఫ్రెండ్ కాదు అని అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు అయితే ఆ చందన మరియు తన బాయ్ ఫ్రెండ్ నిజామాబాద్ నుంచి అయితే హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పేసి అయితే ఒక సీసీ ఫుటేజ్ అయితే బయటకు రావడం జరిగింది దీనికి సంబంధించి అయితే సీసీ ఫుటేజ్ ఉన్నవారు వారు కాదని ప్రాథమిక నిర్ధారణకు అయితే పోలీసు రావడం జరిగింది ఎందుకంటే మేము ఎటువంటి సీసీ ఫుటేజ్ అయితే లీక్ చేయలేదు అని చెప్పేసి అయితే పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది అంతేకాకుండా ఇస్తా ఇద్దరు కనిపించారు అని ఒక వార్త బయటకు వచ్చింది అంటే చంద్రకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కాదు అది కాదు అది సి సంబంధించిన సీసీ ఫుటేజ్ కాదని చెప్పేసి ఎవరైతే ఒరిజినల్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి అయితే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పైన అస ప్రచారాలు చేస్తున్నారు మమ్మల్ని అయితే మీడియాకు లాగుతున్నాయని చెప్పేసి ఆ జంట అయితే రావడం జరిగింది ఎందుకంటే వారు నిజామాబాద్ నుంచి ఊహాగానాలకు అయితే తీర దించేటట్టుగా పోలీసులు అయితే మేము ఎటువంటి ఆ సీసీ ఫుటేజ్ అయితే ఇవ్వలేదని చెప్పేసి అయితే మీడియాకి అయితే వెల్లడించడం జరిగింది సిఐ ప్రవీణ్ కుమార్ అయితే మీడియాకి అయితే వెల్లడించారు ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నవారు చందన మరి బాయ్ ఫ్రెండ్ కాదని అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ఎందుకంటే వారి స్టేషన్ వారు ఆ స్టేషన్ లో అయితే వినిపించడం జరిగింది అంతేకాకుండా వారు ఎటువైపు నుంచి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకంటే ఆ నుంచి దాదాపు వయ కరీంనగర్ హైదరాబాద్ వెళ్లే రహదారి అయితే ఉంటుంది ఎందుకంటే ఇటు నుంచి అయితే దాదాపు రెండు వందల రెండు కిలోమీటర్ల దూరం వస్తుంది ఒకవేళ వారు నిజామాబాద్ నుంచి వెళ్లే క్రమంలో అయితే రెండు వందల రెండు కిలోమీటర్ మేము చందన వారు వారి బాయ్ ఫ్రెండ్ కాదని ఒక జంట అయితే నేను పోలీస్ స్టేషన్ అయితే రావడం జరిగింది రోహిత్ మరి ఇప్పుడు పోలీసులు ఏ దిశగా విచారణ జరుపుతున్నారు పోలీసులకు ఉన్న అనుమానాలు ఏంటి ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దీప్తి ఫోన్ ద్వారా అయితే కొన్ని డేటానైనా సేకరించగలిగారా తన చివరిగా ఎవరితో మాట్లాడింది అనే వివరాలు ఏమన్నా దానికి సంబంధించి అయితే పోలీసులు అయితే పూర్తి విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఎందుకంటే చందనకు సంబంధించిన ఫోన్ అయితే ఇప్పటి వరకు అయితే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి అయితే పోలీసులు అయితే పోలీసు వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి ఎందుకంటే ఫోన్ ఆ ఆనైతే కానీ ఏం చెప్పలేని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పోలీసుల సంబంధించి అయితే ఇప్పుడు అక్కడ పరిసర ప్రాంతాలు ఉన్న వారైతే అదుపులో ఉన్నది చందన అని చెప్పేసి అయితే ఒక ఊహ అయితే వెలువడుతున్నాయి ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ తీసుకొచ్చారని చెప్పేసి అయితే ఊహగానాలు వెలువడుతున్నాయి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే పోలీసులు అయితే ఇవ్వలేదు ఇంకా ఇప్పటి వరకు అయితే పోలీసులు అదుపులో ఉన్నారు ఒక తను మల్లారెడ్డి కాలేజీలో అయితే ఒక అబ్బాయితో అయితే చందనకు పరిచయం అయింది ఆ చనువు కాస్త ప్రేమగా మారింది తన చేత అయితే మద్యం సీసాలు అయితే తెప్పియడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఇద్దరు మద్యం సేవించారు అక్క మరి ఎల్లైతే చెప్తున్నారు ఒకవైపు తను ఫోన్ కాల్ లో నేను అక్క మద్యం తాగింది నేనైతే తాగలేదని చెప్పి తర్వాత అయితే నేనైతే బ్రీజర్ తాగాను అక్క ఓటుక తాగింది ఆఫ్ బాటిల్ అయితే అక్క తాగింది నేనైతే ఆ బ్రి బ్రీజర్ తాగారని చెప్పేసి తర్వాత తర్వాత అయితే ఆ కాల్ రికార్డు అయితే వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి ఆ ఏరియాలో అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయితే అది అంటున్నారు పేరెంట్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి పేరెంట్స్ అయితే ఇప్పుడు అయితే నోరు అంతే అంతేకాకుండా ఒక రకమైన భౌతిక దాడికి సైతం మీడియాపై దిగడానికి అయితే వెనుకాడలేదు నిన్న అయితే వారి కుటుంబీకులు సైతం మీడియాపై అయితే భౌతిక దాడి చేయడానికి సైతం అయితే వారు ఒక రకమైన దాడికి అయితే పాల్పడుతున్నారు అంతే కూడా వారు మాట్లాడడానికి అయితే నిరాకరిస్తున్నారు ఎందుకంటే వారు దాదాపు ఇక్కడ నెల్లూరు నుంచి దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అయితే కూర్లు పట్టణానికి అయితే వలస రావడం జరిగింది వారు వాస్తవ నెల్లూరు వాస్తవ్యులు వాస్తవానికి అయితే ఇక్కడికి అయితే ఒక నెల రోజుల్లో ఇప్పుడు దీప్తి వివాహం తర్వాత అయితే ఇల్లు అమ్మేసి మళ్ళీ నెల్లూరు వెళ్లే ప్రపోజల్ అయితే ఉన్నట్లయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు ఏదైనా కదా వారైతే ముందు పిల్లలు అయితే హైదరాబాద్ లో చదువుకున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్న స్థానికులకు సైతం పిల్లలైతే దాదాపు ఎవరు చూడలేదు ఎప్పుడో వస్తారు ఎప్పుడు వెళ్తారో సైతం ఎవరికి వెళ్ళలేదు ఇప్పుడు తనైతే దీప్తి అయితే వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో అయితే పూణేలో అయితే జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే జాబ్ చేస్తుంది రీసెంట్ గా ఆ చందన సైతం అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఆ తమ్ముడు సాయి సైతం బెంగళూరులో జాబ్ చేస్తున్నారని చెప్పేసి అయితే వారి బంధువులు అయితే చెప్తున్నారు కుటుంబ సభ్యులు అయితే ఎవరైతే నోరు మెదపడం లేదు మీడియాకు మాట్లాడడానికి అయితే వారు నిరాకరిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు పెద్ద కూతురు చనిపోయింది ఏదైనా నోరు వీపితే చిన్న కూతురికి ఏ ప్రమాదం వస్తుందో ప్రాథమిక వారైతే ఒక ఊహ గానాల మధ్య అయితే వారైతే ఎవరు నోరు మెదపడం లేదు రోహిత్ రైట్ రాజ్ కుమార్ కోరుట్లలో దీప్తి మరణానికి కారణం ఏంటి అన్నది ఇంకా తెలియడం లేదు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం కొన్ని సంచలన విషయాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది